అందరికి నమస్కారం. నా పేరు నాగమణి. నేను గన్సెట్టిపాలెం గ్రామంలో ఎన్పిఎం సిఏగా పనిచేస్తున్నాను, కొత్త వలస మండలం నుంచి. ఈ గన్సెట్టిపాలెం గ్రామంలో అజోలా మదర్ ఫిట్ వేయించడం జరుగుతుంది. అజోలా మదర్ ఫిట్ వేస్తున్నప్పుడు కొందరు మహిళా రైతులు ఇక్కడికి వచ్చారు. అజోలా మదర్ ఫిట్ వల్ల ఉపయోగాలు ఏంటని అడుగుతున్నారు. ఈ అజోలా మదర్ ఫిట్ వల్ల ఉపయోగాలు రైతులకు తెలియజేస్తూ ఈ మదర్ ఫిట్ని ఏ విధంగా నిర్మించాలో రైతులకు చూపించడం జరుగుతుంది. ఈ అజోలా మదర్ ఫిట్ నిర్మించుకోవడానికి ముందుగా 6 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు, 1.5 అడుగు లోతు, ఈ కొలతల పరిమాణంలో గొయ్యి తీసుకోవాలి. ఈ విధంగా 6 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు, 1.5 అడుగు లోతు ఉండేటట్లు మార్కింగ్ చేసుకొని గొయ్యి తవ్వుకోవాలి. ఈ విధంగా 6 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు, ఈ విధంగా 1.5 అడుగు లోతు వచ్చేటట్లు తవ్వుకొని దీనిపైన పాలిథిన్ కవర్ వేసుకోవాలమ్మా. ఈ పాలిథిన్ కవర్ ఇలా వేసుకున్నాం కదా, ఇది ఎగిరిపోకుండా చుట్టూరా బరువు ఏదైనా పెట్టుకోవాలి. పాలిథిన్ సీట్ పరుచుకున్నాం కదమ్మా, ఇలా తార్పాన్ సీట్ వేసుకున్న తర్వాత ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత పశువులకి అత్తము పుట్టమట్టి వేసుకోవాలి. గెత్త వేసుకున్నాం కదమ్మా, ఇప్పుడు పుట్టమట్టి కూడా ఈ విధంగా వేసుకోవాలి. ఈ పశువుల ఎరువు పుట్టమట్టి వేసుకున్న తర్వాత ఈ అజోలాను కూడా ఈ విధంగా వేసుకోవాలి. ఇందులో ఈ విధంగా అజోలా వేసాం కదమ్మా, ఇది వారం రోజుల కల్లా ఇదంతా స్ప్రెడ్ అవుతుంది. ఈ అజోలా అంతా ఇలా స్ప్రెడ్ అయిన తర్వాత ఇదంతా తీసుకొని మన పంట పొలంలో వేసుకోవాలి. అజోలా మదర్ ఫిట్ ఇలా వేసుకున్న తర్వాత వారం రోజుల కల్లా ఈ విధంగా సర్దుకుంటుంది. అజోలాని మనం తీసుకొని పంటలో వేసుకోవాలి. సర్దుకున్న అజోలాని ఈ విధంగా తీసుకొని పంటలో వేసుకోవాలి. మనం తెచ్చుకున్న ఈ అజోలాని పంటకి ఈ విధంగా వేసుకోవాలమ్మా. అజోలా వేసుకున్నాం కదమ్మా, వారం రోజుల కల్లా పంట అంతా సర్దుకుంటుంది. చూడండి, అజోలా వేసుకుని వారం రోజులు అయింది కదా, మడి అంతా చూడండి ఎంత చక్కగా స్ప్రెడ్ అయిందో. అమ్మ మనం అజోలా వేసుకున్నాం కదా, వారం రోజుల తర్వాత మడి అంతా కూడా ఎంత బాగా స్ప్రెడ్ అయిందో చూడండి అమ్మా. అజోలా మదర్ ఫిట్ ఎందుకు వేసుకోవాలమ్మా, దానివల్ల ఉపయోగాలు ఏమిటి? ఈ అజోలా వేసుకోవడం వల్ల పంటకు నత్రజని అందిస్తుంది. అంతేకాకుండా ఈ అజోలా పంటలో వేసుకోవడం వల్ల కలుపు రాకుండా చేస్తుంది, తేమ శాతాన్ని కూడా ఉంచుతుంది. ఈ అజోలా వేసుకోవడం వల్ల పంట ఆరోగ్యంగా ఏపుగా పెరుగుతుంది. ఈ అజోలా పంటలో వేసుకోవడం వల్ల యూరియా వాడకం కూడా తగ్గించవచ్చు. అంతేకాకుండా ఈ అజోలా పశువుల మేతగా కూడా ఉపయోగపడుతుంది. ఆహా, ఈ అజోలా వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయన్నమాట. అవునమ్మా, ఈ అజోలా వేసుకోవడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి. అయితే మేము కూడా ఈ అజోలా ఫిట్ ఇలా తయారు చేసుకుని అజోలా వేసుకొని మేము కూడా పెంచుకుంటామమ్మా. అయితే ఈ అజోలా ఫిట్ వేసుకోవడానికి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలమ్మా? ఈ అజోలా మదర్ ఫిట్ నీళ్ళలో మాత్రమే కట్టుకోవాలి. ఎండలో కట్టుకున్నట్లయితే ఎండ వేయడంకి నీరు ఆవిరైపోతుంది, అజోలా చనిపోతుంది. కాబట్టి అజోలా మదర్ ఫిట్ నీళ్ళలో మాత్రమే కట్టుకోవాలి. ఈ అజోలా మదర్ ఫిట్ ఏ విధంగా తయారు చేసుకోవాలో దానివల్ల ఉపయోగాలు మాకు తెలిపినందుకు ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలు.